సో ఇది ఆయన ప్రెసెంట్ పరిస్థితి అండి. ఇక్కడంతా కూడా ఎముక అనేది చాలా తగ్గిపోయింది. క్లీనింగ్ లోపల వరకు చేసుకోవడం వల్ల అంటే డీప్ స్కేలింగ్ చేయటం వల్ల ఆయనకి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద బోన్ జరుగుతుంది. సో ఇవాళ మన ప్రొసీజర్ అల్ట్రాసోనిక్ స్కేలింగ్ ద్వారా ఆయనకి డీప్ స్కేలింగ్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సిట్టింగ్ ఆఫ్ డీప్ స్కేలింగ్. లేటర్ తర్వాత మనం క్యూరటైజన్ చేసుకుంటాం. ఆయనకి క్లీనింగ్ చేస్తుండగా కూడా ఇలాగ రక్తం రావడం జరుగుతూ ఉందండి. ఇది ఇన్ఫెక్షన్ కి ఇండికేషన్ అండి. ఇలా ఎప్పుడైతే బ్లడ్ వస్తుందో మీరు చిగుళ్ళలో ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు, క్లీనింగ్ చేస్తున్నప్పుడు, మీరు ఇంట్లో బ్రష్ చేస్తున్నప్పుడు కూడా అది ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అండి. హెల్దీగా ఉన్న చిగుళ్ళ నుంచి ఇలా బ్లడ్ రావడం ఎప్పుడూ జరగదండి. సో చూసారు కదండి, ఇప్పుడు క్లీనింగ్ జరగడం ద్వారా ఈ పన్ను మీద ఉన్న గార్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగిందండి. ఇలా క్లీన్ గా అవుతుందన్నమాట. సో ఇంప్రూవ్మెంట్ ఇంకా లోతు వరకు కూడా క్యూరిటైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా మొత్తం అన్ని పళ్ళకి చేసిన తర్వాత ఒక 15 రోజుల్లో ఆయన ఇంప్రూవ్మెంట్ ని మనం గమనించవచ్చండి. అండ్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అంటే పూత మందులు అండ్ పుగిలిచ్చే మందులతో ప్రొసీడ్ అవుతుంది.